ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము ఈ వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో అన్నమాట యదార్థంగా బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనటము అనేటువంటిది ఉంటుంది అలాగే ఎవరో ఒక వ్యక్తి సహాయం వలన లేదా సలహా వలన కావచ్చు అది వాడి స్నేహితులై ఉండొచ్చు బంధువులై ఉండొచ్చు లేదా మామూలుగా మొహమాట తెలిసిన వాడై ఉండొచ్చు అలా వాళ్ళ ద్వారా అన్నమాట వాళ్ళకి ఒక స్థిరాస్తి కలిసి వచ్చే అవకాశం స్థిరాస్తి కలిసి వచ్చే అవకాశం అంటే పలానా చోట ఉన్నదని రిఫరెన్స్ ఇవ్వటం కావచ్చు లేదా వాళ్ళు ఏదైనా సరే మాది ఈ ఆస్తి తీస్తున్నాము అని చెప్తే వీళ్ళు ఎవరైనా వృషభ రాశి వారు కొనటం విషయంగా కావచ్చు లేదు అంటే వృషభ రాశి వారికి తరతరాలుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆస్తి మనకి చేజిక్కలేదు అనుకున్నా అది ఇప్పుడు చేతికి చిక్కటం విషయంగా కావచ్చు మొత్తానికి ఆస్తి వ్యవహారాల్లో మాత్రం స్థిరాస్తి వ్యవహారాల్లో మాత్రం వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల చాలా చాలా అనుకూలంగా ఉంది అలాగే మరొకటి కూడా ఏంటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఈ మాసం మొత్తం కూడా శుభ ఫలితాలు పొందే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఇంకా అన్నమాట కలిసి రావాలి అనంటే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించింది అన్నమాట ఏదైనా సరే ఏదైనా అంటే సూర్య భగవానుడికి సంబంధించినటువంటిది ఒక అష్టోత్తరం చదవటం విషయంగా కావచ్చు లేదంటే ఆదిత్య హృదయం చదవటం కావచ్చు ఇలా సూర్యాష్టకము అంటుంది అది కానీ అలా సూర్య భగవానుని గనక ఆరాధిస్తూ ఉంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థికపరంగా బాగుంటుంది స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి